పర్యావరణ భీభత్సం ఆ దేశానికి రాజధానిని ముంచేస్తుండటంతో అక్కడికి వేలాది కిలోమీటర్ల దూరంలోని ఓ కాకులు దూరని కారడవిలో మరో కొత్త క్యాపిటల్ నిర్మాణం చేపట్టింది ఆ దేశం. మొదలుపెట్టి 2 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. అయితే ఇక పాత రాజధాని నుంచి జనం వచ్చి నివసించేలా 3వ దశ పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, కాలువలు పూర్తి చేసిన ప్రభుత్వం అధికారులను తరలించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే వారు మాత్రం ససేమేరా అంటున్నారు. ఇంతకీ ఇది ఏ దేశమో మీకు తెలిసిపోయే ఉంటుంది, మరేదో కాదు, అది ఇండోనేషియా దేశం. ఆ దేశపు రాజధానిని జకర్తా నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆ కొత్త ప్రాంతం పేరు నుసంతారా. ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న రాజధాని నగరం నుసంతారా నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న జకర్తా నగరాన్ని నుసంతారాకు ఇండోనేషియా తరలించనుంది. అందుకే ఆ దేశం అడవి మధ్యలో కొత్త రాజధాని నగరం నిర్మించే పని పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును త్వరలో పదవీ విరమణ చేయనున్న ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తలపెట్టారు. కొత్త రాజధాని నగరం గురించి 2019లో తొలిసారి ప్రకటన చేశారు. 2022 మధ్యలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే కొత్త రాజధాని నగరం మొదటి దశ పనులు పూర్తి చేసుకుని సిద్ధం కానుంది. కొద్ది వారాల్లోనే కొంతమంది నగరానికి తరలివచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. నుసంతారా నగరం ఇండోనేషియాకు భవిష్యత్ రాజధాని. రాజధాని నగరాన్ని తొలి ఇటుక నుంచి నిర్మించుకునే అవకాశం, సామర్థ్యం అన్ని దేశాలకు ఉండదని అధ్యక్షుడు విడోడో నూతన రాజధాని నగరంలో జరిగిన తొలి క్యాబినెట్ భేటీ సందర్భంగా అన్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పరిస్థితి కూడా అంతే. భవిష్యత్తులో మరో సుందర నగరం ఏపీలో ఏర్పాటు కానుంది. 16వ శతాబ్దంలో డచ్ వలస రాజ్యంగా ఉన్నప్పటి నుంచి ఇండోనేషియాకు జకర్తా రాజధానిగా ఉంటూ వచ్చింది. అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో జకర్తా ఒకటి. పైగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుండటంతో సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. దాంతో జకర్తా నగరం ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరంగా తేలింది. దాంతో పాటు విపరీతంగా పెరిగిపోయిన కాలుష్య నగరాల్లోనూ దీనికి చోటు దక్కింది. ఈ మహానగరంలోని 40% భూభాగం, దాదాపు 1.5 కోట్ల మంది జనాభా నివసిస్తున్న ప్రాంతం సముద్ర మట్టానికి దిగువన ఉంది. మునిగిపోయే ప్రమాదం ముంచుకొస్తుండటంతో కొత్త రాజధాని దిశగా 2019 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇండోనేషియా. ఆధునిక నగరాల్లో ఉండే అన్ని సదుపాయాలతో పాటు ప్రకృతితో సమ్మిళితమైన గ్రీన్ హైటెక్ సిటీగా కొత్త రాజధాని నగరం నుసంతారాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నగర విస్తీర్ణంలో 60%కి పైగా వాకింగ్ ట్రాక్లు, బైక్ ట్రాక్లతో కూడిన హరిత ప్రదేశాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించారు. అయితే ఇప్పటికీ 5 ఏళ్లు పూర్తయిన ఈ నగరం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా వేలాది మంది కార్మికులు, వందలాదిగా జేసీబీలు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉంటాయి. ట్రక్కులు, ఎక్స్కవేటర్లు పనులతో రహదారి అంతా దుమ్ము కొట్టుకుపోతుంది. ఆ ప్రాజెక్టును 5 దశలుగా విభజించారు. మొదటి దశ పనులు ఆగస్టులోనే దేశ స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్తో పనుల్లో తీవ్ర ఆలస్యం జరిగింది. దీంతో ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని అంటున్నారు అధికారులు. అయితే గణాంకాల మేరకు మొదటి దశ పనులు 90% వరకు పూర్తయ్యాయి. ఇది అభివృద్ధి పనుల్లో భాగం అవడం, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పనులు అవడంతో తూతూ మంత్రంగా నిర్వహించాలని ఆ దేశ ప్రభుత్వం అనుకోవడం లేదు. అయితే ఇండోనేషియాలో పనులు చేసేందుకు మానవ వనరులు కూడా తక్కువేం కాదు. పనుల్లో పురోగతి ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకమైన ఈ మెగా ప్రాజెక్టుపై ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. కొత్త రాజధాని నగర నిర్మాణానికి $33 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో అయితే ఇది దాదాపు 2.77 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అందులో 1/5 మాత్రమే భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగిలిన నిధులన్నీ ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఆకర్షించేందుకు కష్టపడుతుంది. కొత్త నగరంలో పెట్టుబడి పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు 190 ఏళ్ల వరకు భూమి హక్కులతో సహా పలు ప్రోత్సాహకాలను ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో ప్రకటించారు. గత ఏడాది నవంబర్లో భారత్లో జరిగిన G20 సదస్సుతో సహా అనేక మంది వివిధ దేశాధినేతలతో నుసంతారా నగర ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా కీలక ఒప్పందాలేవీ జరగలేదు. నిపుణులు ఏమంటున్నారంటే 80% నిధుల కోసం ప్రైవేట్ పెట్టుబడులపై ఆధారపడడం ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు దేశ ఆర్థిక పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు, నిరంతర అభివృద్ధి వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే అనేక మంది విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడి ప్రణాళికలు వివిధ దశల్లో ఉన్నాయని అంటున్నారు ప్లానింగ్ అధికారులు. మౌలిక సదుపాయాలు సిద్ధమై జనం రావడం మొదలైతే తమకు మార్కెట్ ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. ఈ కొత్త రాజధాని నగరం జావా ద్వీపంలో ఉన్న ప్రస్తుత రాజధాని జకర్తాకి 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే చాలా దూరమనే అనుకోవాలి. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం తక్కువగా ఉండే బోర్నియో ఐలాండ్లోని ఈస్ట్ కాలిమంతన్ అటవీ ప్రాంతంలో ఈ కొత్త నగరం నిర్మితమవుతుంది. ఈ ప్రాంతం మలేషియా, ఇండోనేషియా, బ్రూనైల దేశాలకు విస్తరించి ఉన్న ద్వీపంగా చెప్పుకోవచ్చు.
భౌగోళికంగా చూస్తే ఇండోనేషియాలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో నుసంతారా ఉంటుంది. జావా ద్వీపానికి జకర్తాకి దూరంగా ఉన్న ఈ నగరం కోసం విస్తారమైన 17,500 ద్వీపాలకు సంపద వనరులు పంపిణీ జరిగేలా అత్యంత జాగ్రత్తగా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇండోనేషియా జాతీయ ఆర్థిక వ్యవస్థలో 60% వాటా అత్యంత జనసాంద్రత కలిగిన జావా ద్వీపానిదిగా ఉంటుంది. ఇప్పటి వరకు అభివృద్ధి అంతా జావా చుట్టూనే కేంద్రీకృతమై ఉండిపోయింది. అందువల్ల రాజధాని నగరాన్ని జావాకు దూరంగా దేశంలోని మధ్య భాగానికి తరలించడం జరిగింది. నుసంతారా ప్రాజెక్టు సుమారు 1,000 చదరపు మైళ్ల మేర విస్తరించి ఉంటుంది. జకర్తా కంటే 4 రెట్లు, న్యూయార్క్ నగరం కన్నా 2 రెట్లు ఎక్కువగా సువిశాలంగా ఉంటుంది. అయితే ప్రణాళికలు నాటి నుంచి ఈ ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నూతన నగర నిర్మాణంతో అటవీ ప్రాంతం నాశనమవుతూ పర్యావరణం దెబ్బతింటుందని, అంతరించిపోతున్న జంతు జాతులైన ఓరంగుటాన్లు, పొడవాటి ముక్కు ఉండే కోతులు ఆవాస ప్రాంతాలు తగ్గిపోతాయని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఈ ఆందోళనను కొట్టిపారేస్తుంది. గతంలో యూకలిప్టస్ తోటలను భూముల్లో నుసంతారా నిర్మిస్తున్నాం అన్నారు. గతంలో యూకలిప్టస్ తోటల వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి ప్రమాదం ఉంటుందని పర్యావరణవేత్తలే గతంలో వాదించారని ప్రభుత్వం అంటుంది. పైగా ఈ నగరం రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారితంగా పనిచేయనుంది. స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా ఇందులో భాగంగా ఉండనుంది. కొత్త రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 2045 నాటికి 0 కార్బన్ ఎమిషన్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించినట్లయితే పర్యావరణ పరంగా ఇండోనేషియా తమ జాతీయ లక్ష్యాన్ని 15 ఏళ్ల ముందే చేరుకున్నట్లు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.